ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ది జర్నీ విత్ కిషోర్. ఈరోజు అయితే మనం జలతరంగిణి వాటర్ఫాల్ అనేది చూడబోతున్నాం అన్నమాట. సో మనం ది ప్రీవియస్ వీడియోస్లో మనం మారేడ్మిల్ వీడియోస్ అన్నీ కూడా మనం చూసాం, లొకేషన్స్ అన్నీ కూడా చూసాం. ఇప్పుడైతే మొత్తం మంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే నేను మీకు చూపిస్తాను. ఈ జలతరంగిణి వాటర్ఫాల్ అనేది ఏంటంటే మనకి మారేడుమిల్లి దాటిన తర్వాత ఫస్ట్ ఈ ఫాల్ అనేది తగులుతుందన్నమాట. సో ఈ ఫాల్ అయితే మొత్తం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ ఈ సీజన్లో అయితే మొత్తం వాటర్ అనేది తక్కువగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది అన్నమాట. సో ఇదైతే ఎంట్రన్స్, మనకి ఫాల్కి వచ్చేసి ఎంట్రన్స్. ఇది ఎంట్రన్స్లో కొంచెం ఇలా ఉంటుంది ప్లేస్ ఇది. సో ఇక్కడ నుంచి ఇలా కిందకి ఇలా డౌన్కి వెళ్తే మనకి ఈ ఫాల్ అనేది వస్తుంది అన్నమాట. ఇది ఈ ఫాల్ ఏంటంటే మనకి రెయిన్ సీజన్లో ఎక్కువగా వాటర్ అనేది వస్తుంది, బట్ ఇప్పుడైతే మాత్రం రెయిన్ సీజన్ లేదు కాబట్టి వాటర్ అనేది తక్కువగానే ఉంటుంది ఫ్లోటింగ్. ఓకే, సో ఈ వీడియో అయితే మాత్రం తప్పకుండా చూడండి. ఇక్కడైతే రెండు వుడెన్ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఈ మాత్రం చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. సో పిక్స్ తీసుకుంటున్నా, చూడండి వెళ్ళు. ఫాల్ అయితే మొత్తం సూపర్గా ఉందన్నమాట, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. చాలా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది. సో ఈ వాటర్ఫాల్లో దిగినప్పుడు ఏంటంటే ఇలాంటి రాళ్ళు అనేవి ఏంటంటే బాగా ఫ్రిక్షన్లెస్గా ఉన్నాయి. సో నాచ్ పెట్టడం వల్ల ఏంటంటే జారిపోయి పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. సో అలా వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా కేర్ఫుల్గా వెళ్ళండి. చెప్పాలండి, ఇక్కడ ప్రతి ప్లేస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా కూల్గా ఉందన్నమాట చూడడానికి. ఆ రాళ్ళు చూడండి, అక్కడ ఎవరో చెక్కి పెట్టినట్టే ఉన్నాయి అవన్నీ కూడా. సో చాలా బాగుంది జలతరంగిణి వాటర్ఫాల్.
ఫ్రంట్ సైడ్ చూసారు కదా, మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు మన ఛానల్ నుంచి మీరు చూడాలనుకుంటే నా ఛానల్ని తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Signing off, the journey with Kishore at Mared Millie.